ఏది విశ్వాసంతో పాటు ఇంకా ఉంది వెనకాల తోక. విశ్వాసం ద్వారా మీరు నేను ఏ పరిస్థితినైనా మార్చగలము. ప్రతి వారం నేర్చుకుంటున్నాం. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏదన్నా ఉందా మీకు నాకంటే విశ్వాసం గురించి? బాగా మీరు నేను నేర్చుకొని అనుక్షణము దాంట్లో జీవించాలా. అమ్మ అర్థమవుతుందా? నేను నిజంగా చెప్తున్నా, మీ నా జీవితాలకి అతి ముఖ్యమైన సిద్ధాంతాలని నేర్చుకుంటా ఉన్నాం. ఇవి లేకుంటే, ఇవి మీరు వినకుండా, ఇవి జీవితంలో అమలు చేయకుంటే ప్లరా దేవుణ్ణి ఆపేస్తాం మనం. మన జీవితాల్లో పని చేయకుండా ఆపేస్తాం. సి జాగ్రత్తగా వినండి, నేను నమ్ముచున్న మీరు చాలా కొత్త కొత్త విషయాలు ప్రతి ఆదివారం వింటానని నేను అనుకుంటా, నమ్ముతాను. కొత్త కొత్త విషయాలు మీరు భవిష్యత్ జీవితంలో వినని విషయాలు ఇక్కడ వింటున్నారని నేను నమ్ముచున్నా. సి చాలా జ్ఞానంతో నిండిన విషయాలు ఇక్కడ మీకు చెప్పబడుతున్నాయి ప్రతి ఆదివారం. అమ్మ వింటానారా? ఇంకా రాలేదు, మీరు లైన్లోకి రాలేదు, ట్రైన్ ఇంకా పట్టాల్లోకి రాలేదు. నాకు అప్పుడు తెలిసిపోతుంది మీరు పట్టాలు ఎక్కడం లేదు, ఇంకా వర్షిప్ నుంచి బయట రావడంలా, లేదంటే వాతావరణం నుంచి బయట రావడం లేదు మీరు. ఓకే, సి చాలా గూఢమైన విషయాలు, జ్ఞానంతో నిండిన విషయాలు ఎస్పెషల్లీ ఆదివారం చెప్తా ఉండేది. ఫ్రైడే రోజు నేను మోరాలిటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఫ్రైడేస్ ఎట్లా ఉండాలా, పాపంలో పడకుండా ఎట్లా మనం దేవునితో ఎట్లా జీవించాలి, మోరల్ సంబంధం. ఈరోజు ప్రీచ్ చేసేది యాక్చువల్ ప్రీచింగ్ పిల్లరా. రక్షింపబడిన వ్యక్తి నేను స్పిరిచువాలిటీ రెవల్యూషన్ నాలెడ్జ్ ప్రీచ్ చేయడం జరుగుతుంది ప్రతి సండే. మా చాలా జ్ఞానంతో నిన్న విషయాలు ఇవి, జాగ్రత్తగా వినాలా. ఇవే మీరు నేను ఎలా బ్రతకాలనేది మనకు తెలియజేస్తుంది. ప్రతి క్షణము యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎలా బ్రతకాలనేది ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటున్నాం. ఇది ఇన్ని దీని ప్రకారం అనుక్షణం చేయాలి మీరు నేను. అప్పుడు నిన్ని ఏది ఏ చీకటి ఏం చేయలేదు. మీరు నమ్ముతారో లేదో, అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడినదండి, జాగ్రత్తగా ముందర చూడండి. సి మీరు ఐ డోంట్ నో, ఈ ప్రీచింగ్ గురించి చిన్నీ మీకు దీని యొక్క వాల్యూ చెప్తాను నేను. మీరు నేను చెప్తున్న రాత్రి దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడు చాలాసార్లు చూశాడు. ఐ మీన్ నాకు తెలుసు ఈరోజు ప్రిపేర్ అయినాను వాక్యం. నా కళలో దేవుడు దర్శనం చూపిస్తాడు ఏం జరుగుతుంది అని ఆత్మీయులు. రాత్రి నేను చూసా అనేక కుక్కలు అన్నీ, ఐ మీన్ మీరు నమ్ముతారలేదు, ఐ వాజ్ లైక్ ఓ నా చుట్టూ మొత్తం, ఐ మీన్ లైక్ అరుస్తున్నాయి నన్ను కరసాలని. ఐ మీన్ కొన్ని కుక్కలు అయితే మీరు నన్ను నమ్ముతారు లేదో గాల్లో వస్తున్నాయి, అవి నాకు ఏమీ తాకడం లేదు. నేను చోటు నిలబడుకుని ఉన్నాను, నేను చూస్తాను మొత్తం, ఐ మీన్ కౌంట్లెస్. కొన్ని అయితే నాకు తెలిసి కుక్కలు గాల్లో ఎగురుతాయి లేదు, కానీ నా కళ్ళో మాత్రం గాల్లో ఎగురొస్తానే, నా దగ్గర రాలేకపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి. సో దేవుడు నాకు పొద్దున్న లేస్తేనే నాకు అనిపించింది ఓకే. సి ఎప్పుడైతే జ్ఞానం ప్రకటిస్తామో, జీవితం ప్రకటిస్తామో, చీకటి శక్తులకు తెలుసో ఇది పోనీయకుండా చేయాలా మనుషుల్లోకి అని, అన్ని వినకుండా చేయాలా సంఘం అని. సో దేవుడు నాకు చూపిస్తాడు చాలా ఉత్తమమైన విషయాలు నువ్వు చెప్తాను. సో నీకు విరోధంగా కూడా పని జరుగుతానే చాలా, అయినా కూడా భయపడాల్సిన పనులే. అవేవి నీకు ఏ హాని, దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, మోషే అంటాడు నా పక్కన 1000 మంది పడినా కుడిపక్క 10,000 మంది కూలిన విపత్తి రాత్రి నానే చూశాను. నాకు చాలాసార్లు నాకు తెలుసు అంటే ఓకే అని. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా వినండి. వినకుండా చేయాలని కుక్కలు చాలా ప్రయత్నం చేస్తాయి, మీరు వినకుండా చేయాలని. అది మీ బాధ్యత, నేను వినాలనేది మీ చేతుల్లో ఉంది. సో అందుకనే ఎదిలించుకోవాలా. సో ప్రార్థన నేను ఈరోజు అని ప్రతి వారం చెప్తున్నా, అది మీరు చేస్తంటే మీకు నిద్ర రాదు పిల్లరా. అది మీరు చేస్తంటే అగ్ని మాదిరి ఉంటుంది మీ శరీరం. అది మీరు చేస్తంటే మీ లోపల మీ స్పిరిట్ బాయిల్ అవుతూ ఉంటుంది, మీ మనస్సు ఉడికిపోతూ ఉంటుంది దేవుని యొక్క సన్నిధితో. సో ఇంతవరకు ఒకవేళ గుర్తు లేకుండా ఈరోజు చెప్పేదన్నా జాగ్రత్త విని అమలు చేయండి ఓకే.
సో విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం మార్చగలం లారా. హలో, సుసి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. విశ్వాసం లేకుండా నువ్వు అమ్మా ఇక్కడ చూడాలా, విశ్వాసం లేకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి ఆపేస్తావు నీ జీవితంలో పని చేయకుండా. అందుకనే విశ్వాసం చాలా అవసరము. దేవుడు నిన్ను డైనమిక్గా చేయాలి అంటే, దేవుడు కోరిక ఏమంటే నువ్వు దేవుళ్ళ ఈ భూమి మీద జీవించాలి అని. దేవుని యొక్క హృదయవాంఛ ఏమో తెలుసా, నిన్ను రక్షించడం ఒక ఒక భాగం అది, ఆ తర్వాత నీలో ఆయన అందరికీ కనపడాలని. సి అది దేవుని యొక్క హృదయవాంఛ కోరిక. అమ్మా ఇండనారా, అందుకే మీరు నేను విశ్వాసము మీ నా జీవితంలో అనుక్షణం విశ్వాసం జీవించాలా. ప్రతి క్షణం విశ్వాసం విడుదల చేస్తాను, అలా శ్వాసలాగా విడుదల చేస్తాను అలా విశ్వాసం మీలో నుంచి. ఓకేనా, నేను చూపిస్తాను చెప్తాను, ఈరోజు వింటాను జాగ్రత్తగా. ఓకే, ఎనీ సి జాగ్రత్తగా వినిపిలారా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, విశ్వాసంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఏ పరిస్థితినైనా నువ్వు మార్చగలవు. నాయన బంగారులు వింటానరా, ఏ పరిస్థితినైనా. హలో, ఈరోజు నువ్వు ఓటమిలో ఉండొచ్చు, విశ్వాసంలో నువ్వు జీవిస్తే విశ్వాసాన్ని విడుదల చేస్తే ఈరోజు ఓటమిలో ఉండొచ్చు, కానీ నువ్వు విజయంలో ప్రవేశిస్తావు. ఈయనని ముఖ్యంగా ఈరోజు నువ్వు బీదరికంలో ఉండొచ్చు, ఈరోజు నీ ఈ డేట్లో నువ్వు బీదరికంలో ఉండొచ్చు, కానీ నువ్వు విశ్వాసంలో జీవించే వ్యక్తివి అయితే నువ్వు ఐశ్వర్యానికి చేరుకుంటావు, ఐశ్వర్యంలో జీవిస్తావు. నువ్వు ఈరోజు అనారోగ్యంలో ఉంటే నువ్వు విశ్వాసంలో జీవించడం మొదలు పెడితే నువ్వు ఆరోగ్యంలో ప్రవేశిస్తావు. ఈరోజు నువ్వు ఖాళీగా ఉండొచ్చు, నీకు అనిపిస్తుంది అసలు నేను ఎందుకన్నా బ్రతికున్నానా అని నువ్వు అనుకోవచ్చు, నేను జస్ట్ ఒక ఏమీ ఈ పనికిరాని వ్యక్తినని. నువ్వు విశ్వాసంలో జీవిస్తే ఓ నీ జీవితం ద్వారా దేవుడు తన యొక్క నువ్వు ఎవరో చూపించుకుంటాడు దేవుడు నీ ద్వారా. నీకే ఆశ్చర్యమిస్తుంది, నేను ఇంత బలమైన వ్యక్తినే, ఇంత గొప్ప వ్యక్తినే అని. సో ఇవన్నిటికీ ఏంటి అవసరం అంటే నువ్వు విశ్వాసంలో అనుక్షణం జీవించడం, విశ్వాసంలో నువ్వు నీ యొక్క నిశ్వాస ఉచ్ఛ్వాస అంటారే తీసుకోవడం. సో అందుకనే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ లేరా. సో అందుకే బైబిల్ అంటుంది, రెడబ్బా నువ్వు ఏడు చూస్తాను పైన, నీతిమంతుడు ఏడు చూస్తే ఎట్లా జీవిస్తాడంట, ఏంది మూలము నీతిమంతునికి. అమ్మ అర్థం మూలం అంటే తెలుసా, సపోజ్ శరీరానికి మూలం ఏంటి బ్రతకాలంటే, శ్వాస. అమ్మా తిండి లేకుండా ఓ రోజు రెండు రోజులు ఎన్ని రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకుండా కూడా ఉండొచ్చు కదా, కానీ ఒక 5 నిమిషాలు నీ యొక్క శ్వాసని ఎవరైనా బంద్ చేశారనుకోండి, ఏదన్నా వేసి ఏమైందమ్మా 5 మినిట్స్ చాలు నీకు, 5 మినిట్స్ కూడా అవసరం, 2-3 మినిట్స్లో ఫినిష్ స్టోరీ. ఏంది మూలము మన జీవితానికి, విశ్వాసికి ఏది మూలము, నీతిమంతుడికి ఏది మూలము, విశ్వాసి కూడా అనొచ్చు, విశ్వాసికి ఏది మూలము, విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు చచ్చిపోతావని అర్థము, నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఊపిరి లేకుండా శరీరం చచ్చిపోతుంది, మనిషి చచ్చిపోతుంది. విశ్వాసంలో నువ్వు లేకుంటే విశ్వాసి చచ్చిపోతాడు. అందుకే క్రైస్తవులు ఆనందంగా ఉండరు, రక్షణ పొందుకున్నారు కానీ ఆనందమైన జీవితం జీవించరు. కారణం ఏమంటే విశ్వాసం వాళ్ళకి మూలం కాదు కాబట్టి. హలో, ఎందుకు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి? దేవుడు ఈ సృష్టిలో 3 సృష్టించిండేది పిల్లరా, ఎంతమందిని మీరు అనుకోవచ్చు ఊరికే ఉండు సార్ బాగున్నావని. దేవుడు ఇంత జనంని సృష్టిస్తే 3 సృష్టిస్తామంటావా? యా కొద్దిగా లాజిక్గా అర్థం చేసుకోండి నేను చెప్తానేది. దేవుడు మొదట ఒక మనిషిని సృష్టించాడు, ఏం పేరు ఆయన పేరు? ఆదాము. ఓకేనా, ఆదాములో నుంచి వచ్చిండేది మిగతా ప్రజలందరూ. ఈరోజు భూమి మీద ఉండే ప్రజల్ని ఆ విధంగా దేవుడు సృష్టించాడు, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్, సృష్టికర్త ఆయన. కానీ హలో, దీంట్లో ఉన్న లీగల్ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలా, ఏంటంటే ఆదాములో నుంచి సృష్టి అంతా వచ్చింది, మనుషులంతా వచ్చిండేది, కరెక్టేనా, నమ్మరా కదా, ఆదాము సంతానం కదా మనము, బైబిల్ కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏ మనిషిని సృష్టించాడు దేవుడు, ఎవరిని? అవనా, యేసు ప్రభుని. ఓకేనా, టైం లేదు కాబట్టి కొద్దిగా, యేసు ప్రభువుని, రెండో వ్యక్తిని దేవుడు సృష్టించినది.
తో సృష్టిలో మొదటి మనిషిని సృష్టించాడు. ఆ మనిషితో సమస్త ప్రజలు వచ్చి ఉన్నారు సృష్టిలో. ఆ తర్వాత దేవుడు ఇంకో వ్యక్తిని ఎవరైనా సృష్టించాడు అంటే ఆయన ఎవరు? యేసు ప్రభు. అందుకే ఆయన ఏ పాపము లేనివాడు, నిష్కల్మషమైన వాడు కదా, ఏ మడత మచ్చ ఏది లేని పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధ దేవుడు. లేరా ఓకే, ఈ సృష్టిలో ఇద్దరే ఉన్నారు దేవుని దృష్టిలో, ఒకరు ఆదాము, రెండవ ఆదాము యేసు ప్రభు. ఓకేనా, మీరు చూస్తే ఒకనొక టైంలో ఓకేనా, యేసు ప్రభు చనిపోకముందు ఇదే ఉండేది సృష్టిలో పిల్లరా. ఈ రెండవ వ్యక్తి యొక్క యేసు ప్రభు, అందుకే రెండో ఆదాము అంటాం. ఈయన ఒక్కడే ఉండేవాడు ప్రపంచంలో, మిగతా గుంపంతా ఒక పక్కన ఉంటే ఈయన ఒక్కడు ఒక పక్కన. 33.5 సంవత్సరం ఇలా జరిగింది పిల్లరా ఈ సృష్టిలో. అయితే ఈ రెండో వ్యక్తి అగు ఆదాము, రెండో ఆదాము యేసు ప్రభు ఏం చేశాడు? రెండో ఆదాము యేసు ప్రభు వచ్చిండేదే ఈ యొక్క మొదటి ఆదాము ద్వారా వచ్చిన పాపము ప్రతిదీ మీకు తెలుసు, అంత సమస్తము, సమస్త మరణము. ఒక మాటలు చెప్పాలంటే మరణాన్ని తీసుకునేదానికి ఈ రెండో ఆదాము యేసు ప్రభు వచ్చాడు. ఓకేనా, జాగ్రత్త తింటున్నారా? ఈ రెండవ ఆదాము ఏమైంది, ఏం జరిగింది రెండవ ఆదాముకి? ఈ రెండవ ఆదాముకు యేసు ప్రభు చనిపోయాడు. రెండవ ఆదాముకు యేసు ప్రభు ఏమైపోయాడు? చనిపోయాడు పిల్లరా. ఇప్పుడు వినండి, మూడో వ్యక్తి ఎవరు? అమ్మా, నాకు తెలిసి మీరు అమ్మాట అంటారు. మూడో వ్యక్తి యాక్చువల్గా లీగలీ దేవుని చట్ట ప్రకారం మీరు చూస్తే యేసు ప్రభు. ఎలా? యేసు ప్రభు మనందరి పాపం నిమిత్తం చనిపోయాడు పిల్లరా. తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? శరీరం అందరిలాగా మెట్టిన ఏమంటుంది దాన్ని, మట్టిలో పెట్టారు. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు? పాపం చేయలేదు కానీ పాపంగా మారాడు కాబట్టి. అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మరి ఇంకో వ్యక్తిని సృష్టించాడు. నాకు తెలుసు మీరు ఇది కన్ఫ్యూజ్ కాకండి, మీరు అర్థం చేసుకో, డీప్లో తీసుకెళ్ళండి నా కోరిక. మూడో వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఎలా? చనిపోయిన స్థితిలో ఉన్నాడు. పాపం ఏం చేసింది? చనిపోయేట్లా చేసింది. దేవునికి దూరం అయిపోయాడు ఆయన. ఆయన పాపం చేసి కాదు కానీ మన కొరకు పాపంగా మారాడు కాబట్టి దేవునికి దూరం అయిపోయి ఉన్నాడు అక్కడ. అందుకే 3 రోజులు దురాత్మ శక్తులు ఆయన మీద యుద్ధం చేశాయి. ఓకే, ఒక పాపితో ఏం జరగాలో అవన్నీ జరిగాయి పాతాళంలో. అయితే జరగని జాగ్రత్త తినాలి మీరు. ఇప్పుడు 3వ రోజు ఏం జరిగింది? దేవుడు ఆ యేసు ప్రభుత్వం మళ్ళా ఏమన్నాడు తెలుసా? ఇబ్రిల్ రాసిన పత్రిక 1:5 ప్రకారము నేను నిన్ను ఈనాడు ఏమారా ఇబ్రిల్ ఒకటి రాసి చదువుతారా? గేట్ మైక్లో చదువు, నేను మైక్ ఆన్ చేసుకోవాలా? ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని ఇదివుగాక. చాలు, మీరు పైన చూసుకుంటే అక్కడ ఆయన చనిపోయినట్లుగా పాపలు కొరకు రాయబడింది. సో ఆ స్థితిలో ఉన్నాడు, మరణపు స్థితిలో. సో యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? తిరిగి లేపాడు. సో ఆ యొక్క సృష్టి ఏమి, కొత్త సృష్టి యేసు ప్రభు ద్వారా. మూడో వ్యక్తి ఎవరు? యాక్చువల్గా మీరు అర్థం చేసుకొని నేను పాయింట్ చెప్తున్నా. మనం అంటాం యేసు మొదటి ఆదాము, రెండో ఆదాము అని. రెండో ఆదామునే ఆయన చనిపోయిన స్థితిలో ఉండగా, దేవునికి దూరం ఉండగా దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడ ఆ మాట రాయబడిందే, నిన్ను కంటున్నాను అని. అది ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడిన మాట దేవుడు. ఓకే, ముందర చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభుని తిరిగి లేపాడో ఆ యేసు ప్రభులో నుంచి ఇప్పుడు ఏమొస్తుంది? నూతన సృష్టి. ఓకేనా, అంతకుముందు ఆదాము నుంచి వచ్చిన సృష్టి, ఇప్పుడు కొత్త సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభులో నుంచి. ఇప్పుడు జాగ్రత్త తినండి. ఓకేనా, అందుకే 3 మనుషులన్న. ఇప్పుడు ఈ సృష్టిలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? మొదటి ఆదాము నుంచి వచ్చిన వారు, రెండవ ఆదాము నుంచి అంటే లేకుంటే యేసు ప్రభు నుంచి వచ్చిన నూతన సృష్టి. అర్థమైంది మీకు? అందుకే ఆయన నూతన సృష్టిలో ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడు, లేదంటే మొదటి వాడే ఉన్నాడు. మనందరికీ అన్నయ్య ఉన్నాడు ఆయన. ఓకేనా, అయితే ఈ సృష్టి, ఈ రెండవ సృష్టి ఏ సృష్టి? ఇది నీతిమంతుల సృష్టి. ఈ రెండవ సృష్టి, నూతన సృష్టి ఏం సృష్టి? నీతిమంతులు. ఎందుకంటే ఎవరికి పుడుతున్నారు వీళ్ళు? యేసు ప్రభుకు పిల్లరా. ఓకే, యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు ఎవరు?
నీతిమంతులు, ఎందుకంటే వారి యొక్క అవినీతి తొలగించబడి వారికి నీతి ఇవ్వబడుతుంది. లిటరలీ చెప్పాలంటే ఆయనలో మనలో ఉన్న పాత ఆత్మను తొలగించాడు దేవుడు. ఆ యొక్క ఆత్మ పాపపు ఆత్మ, ఆ పాప ఆత్మ శిక్షకు అర్హుడైన ఆత్మ కాబట్టి తొలగించి యేసులో నుంచి వచ్చే ఆత్మ మనలో పెట్టబడింది. పిల్లరా, శరీరం అదే మమ్మీ డాడీ నుంచి వచ్చినది. నేను కొద్ది రోజు సమయం తర్వాత వాక్యం చెప్తాను, చూపిస్తాను. సో ఓకే, ఏ రీతిగా ఆదాముకు పుట్టి మనము పాత ఆదాముకి పాపంలో దేవుడు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికింపలేరా. ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు మీలో నాలో ఉండేది, యేసు ప్రభు రక్షణ అంగీకరించిన మీలో నాలో ఉండేది యేసు ప్రభులో నుంచి వచ్చిన ఆత్మ. అంతకుముందు వచ్చింది ఉన్న ఆత్మ ఎవరిది? ఆదాములో నుంచి వచ్చిన ఆత్మ. అయితే ఈ ఆత్మ ఏ మూలంగా జీవిస్తుందంట కదా, అబుకకు 2:4 రాయబడింది కదా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా. ఈ నూతన సృష్టి ఉందే, ఇది జీవించే విధానము విశ్వాసంతో పిల్లరా. అర్థమైందా మీకు? ఎట్లయితే శ్వాస అవసరము శరీరానికి, ఈ యొక్క నూతన సృష్టి యేసయ్యకు పుట్టిన సృష్టి, ఓకే, ఈ సృష్టి జీవించాలి అంటే ఈ సృష్టి అనుక్షణం విశ్వాసంలో జీవించాలా? వరీ కాక నేను చెప్తా ఏంది విశ్వాసంలో జీవించాలా, విశ్వాసం ఎట్ నుంచి వస్తుందో జస్ట్ నాతో నడుస్తా ఉన్నాను ముందుకి. అయితే సో ఓకేనా, సే అందుకని విశ్వాసం అనేది చాలా ముఖ్యం మీ నా జీవితంలో పిల్లర. ఓకే, సే విశ్వాసం అనేది యాక్చువల్గా ఒక గొప్ప ఫోర్స్, మైటీ ఫోర్స్ పిల్లర్, గొప్ప శక్తి. అలా నన్న బంగారులు వింటానారా, గొప్ప శక్తి ఇది విశ్వాసం అనేది. అందుకే ఏ దాన్నైనా మార్చిపడేచ్చు అని చెప్పాను నేను. ఓకే, ఇప్పుడే మీరు విన్నట్లుగా ఈ యొక్క విశ్వాసి ఏ దాని మూలంగా జీవిస్తున్నాడు, ఈ మైటీ ఫోర్స్తో. ఈ విశ్వాసం ఏంటి? గొప్ప శక్తి పిల్లరా. అందుకే విశ్వాస్ ఈ యొక్క నీతిమంతుడు ఈ యొక్క గొప్ప ఫోర్స్లో జీవిస్తూ ఉంటాడు, గొప్ప శక్తిలో అనుక్షణం జీవిస్తూ ఉంటాడు. అందుకే ఈ వ్యక్తి ఎప్పుడు నిరుత్సాహపడడు. ఈ వ్యక్తి నేను చెప్తున్న బంగారులు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు విశ్వాసివి కాబట్టి, రక్తంతో కడగబడిన బిడ్డవు కాబట్టి నువ్వు ఎప్పుడు నిరుత్సాహంలో బ్రతికే అవకాశమే లేదు. వస్తుంది నిరుత్సాహం మీ ముందుకి, కానీ నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నువ్వు నీలో విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసం నేను నిరుత్సాహంలో బతకనీదు. చాలామంది క్రైస్తవులు సండే బాగుంటారు కదా, ఇప్పుడు బాగున్నారు, ఒక అర్ధ గంట 15 నిమిషం ఉందో ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉంటారు వింటున్నారు కాబట్టి. కానీ గేట్ దాటిన తర్వాత ఎట్లుంటుందంటే కదమ్మా, ఏందో లాక్కొని వెళ్ళిపోయింది నాలో నుంచి అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా ఏంది పోయిందో మీలో నుంచి, ఏంది మీలో జారు విడుచుకోండేది విశ్వాసం. హలో, ఆ మైటీ ఫోర్స్, ఆ సామర్థ్యం నీలో ఊపిరిలాగా పనిచేస్తుంది అనుకో. మా ఇంటర్నర్ ముందర చూడాలరా బంగారులో, ఈ యూనివర్సిటీకి పోయి ఏం నేర్చుకోలేరు. ఇవి నేను చెప్తాను, ఇది ఏ కాలేజ్ నేర్పేదు, ఏ ట్యూటోరియల్ కాలేజ్ నేర్పేదు. నువ్వు ఇక్కడ తల దించుకొని గీరుకుంటా, ఇక్కడ అక్కడ చూసుకుంటా, నీళ్ళు చూసుకుంటా, బాటిల్ తీసుకుంటా, ఎప్పుడెప్పుడు అయిపోతుంది వాచ్ చూసుకుని ఉంటే నువ్వు ఆడే ఉంటావు, ఏమి సాధించలేవు జీవితంలో. సో అందుకే ఈ మైటీ ఫోర్సు నీళ్ళు అనుక్షణము పనిచేస్తూ ఉండే. నేను చెప్తున్నా పిల్లరా, అందుకే యేసు ప్రభు చక్కు చెదరేవాడు కాదు. సే యేసు ప్రభు ఎందుకు ఈ 33 సంవత్సరం ఏం చేశాడు? నీకు నాకు ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడో, అసలు యాక్చువల్గా దేవుని సృష్టి ఏంటో చూపించాడు. ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతాడో, అసలు ఎందుకు దేవుడు సృష్టించాడో చూపించాడు యేసు ప్రభు. ఆ జీవితమే ఇప్పుడు మనకి ఇచ్చినది. నువ్వు ఆ జీవితాన్ని జీవించాలనేది దేవుని కోరిక. అందుకే నిన్ను నన్ను సజీవులుగా ఉంచినది. అందుకే చూడండి, యేసు ప్రభు ఎప్పుడు చెక్కు చెదిరేవాడు కాదు. ఆయన ఫేస్ ఫీలింగ్స్లో కానీ, ఆయన మాటల్లో కానీ ఏదైనా ఆయన చూసారా ఎంత స్థిరంగా ఉండేవాడు. కారణం తెలుసా? ఆయనలో విశ్వాసం అనుక్షణం పనిచేస్తూ ఉండేది. శ్వాసలాగా విశ్వాసం పనిచేస్తూ ఉంటే నువ్వు నిరుత్సాహపడవు. శ్వాస నీలో విశ్వాసం పనిచేస్తూ ఉంటే శ్వాసలాగా నువ్వు అనారోగ్యపడవు. ఏ దయ్యం నిన్ను ముట్టినా అది కాలిపోతున్నాయి. ఏ చీకటి శక్తి నీ దగ్గరికి వచ్చినా నిన్ను బట్టి నాశనం చేయబడుతుంది. ఎందుకు తెలుసా? నీలో ఏముంది? మైటీ ఫోర్స్ పనిచేస్తు, శక్తి పనిచేస్తూ ఉంటుంది నీలో. అది విశ్వాసం అండి. విశ్వాసం ఉన్న శక్తి అది. ఏం వరి కాకండి, అందులోకే తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఓకేనా, ఇంటానండి. సి, వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్?
ఏంటి విశ్వాసంలో జీవించడం అంటే? చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే విశ్వాసంలో జీవించడం అంటే చాలామందికి వాళ్ళల్లో ఎప్పుడు ఈ ఫీలింగ్ ఉండడం అనుకుంటారు, ఏంటి దేవుడు మంచి చేస్తాడు, దేవుడు వాగ్దానాన్ని చేశాడు, దేవుడు మంచోడు, ఏదో మంచి చేస్తాడు, దేవుడు నన్ను కాపాడతాడు. అలా అనుకుంటూ జీవించడము విశ్వాసంలో జీవించడం అనుకుంటారు. అనుకోవడంలో తప్పు లేదు, దేవుడు మంచోడు, వాగ్దానాన్ని అంత బాగుంది. యాక్చువల్ అది కాదు విశ్వాసంలో జీవించడం అంటే. అది నువ్వు ఊహించడము ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉంది, కానీ యాక్చువల్ విశ్వాసంలో జీవించడం అంటే చూడండి, నాదికు మీరు చూడ మీ స్కూటీ నడుపుతారా? స్కూటీ పోనీ అందరూ స్కూటీ చూసారు, కనీసం నడిపిన పర్లేదు, నడుపుకోకుండా పర్లేదు, నిరుత్సాహపడద్దండి. నడుపుతారంటే చాలామంది నాకు రాదు కదా. స్కూటీ చూసారా? ఎంతమంది చూసారు? చేయొద్దండి కొద్ది నాకు చేసేసి నేను చూడలేదా? చేయి పైగా తిరగలను. అందరూ చూసాం. స్కూటీ నువ్వు ఓల్డ్ టౌన్కి పోవాలనుకో, అమ్మ ఏం చేసావు స్కూటీని? హ్యాండిల్ తిప్పుతావు కదా, కదా వపాతురు పోవాలంటే స్కూటీ ఆ హ్యాండిల్. విశ్వాసం ఏంటంటే పిల్లరా, విశ్వాసం జీవించడం ఏంటంటే నువ్వు నీ జీవితాన్ని తిప్పుతావు హ్యాండిల్లాగా. విశ్వాసం నువ్వు యాటికి పోల్లో నీ జీవితాన్ని ఆటికి తీసుకెళ్తావు, అది విశ్వాసంలో జీవించడం అంటే. ఊరికే ఊహించుకొని బాగా దేవుడు ఏదో చేస్తాలే, నో. విశ్వాసంలో నడిచేవాడు తన జీవితాన్ని తీసుకెళ్తూ ఉంటాడు స్కూటీని తీసుకెళ్ళి ఎట్లా. అది విశ్వాసంలో జీవించడం అంటే. ప్రతి క్షణం నువ్వు యాటికి చేరాలో ఆడికి చేరుతావు విశ్వాసం ద్వారా. విశ్వాసం నిన్ను చేరుస్తుంది. నాకు తెలుసు మీ ఫేస్ చూసంటే అంటుంది నాకు పైనుంచి పోతుంది ఇది ఏమి. మీరు ఎందుకు నేను కింద కూర్చున్నారు? నాకు కనపడడంలే. మీరు పైన సెటిల్ కండి, జల్దీ తొందరగా అండి. నేనా బ్రదర్ సుధాకర్ బ్రదర్, మీరు మాత్రం యాక్టివ్ ఉండాలి ఈరోజు. ఎట్లని చేసాయి నీళ్ళు తాపండి బ్రదర్, కొద్దిగా వీళ్ళు 3 గంటలకు లేసేది ప్రార్థన చేసి కొద్దిగా మంచిదే అనుకోండి, కానీ కొద్దిగా పాపము. మా అర్థమవుతుందా? ఓకే, నాకు అర్థమైపోయింది మీరు మీ ఫేస్ చూసి. ఓకేనా? సరే సింపుల్గా తీసుకెళ్తా లిదియా అంట. ఏం చెప్తానో నాకు అర్థం కాలే. ఈ స్కూటీ ఏంది, ఈ విశ్వాసం ఏంది, ఈ తిప్పేది నాకే కదా. చాలామంది దివ్య కూడా చెప్పదు కానీ దివ్య లోపల అదే అనుకుంటుంది. ఓకే, నాకు కూడా తెలుసు. సింపుల్ వేస్ ఓకే. జాగ్రత్తగా ఇప్పటి నుంచి స్టార్ట్, ఓకేనా? ఇంతవరకు అది పక్కన పెట్టండి. ఓకే, సింపుల్గా మనం 2 విషయాలు చెప్తాను, మీకు బాగా అర్థమై. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం కాకుంటే మీకు చాలా కష్టము నష్టం వస్తుంది, బయటికి పడలేము మనం. శత్రువు యొక్క కోరిక ఏమంటుంది సార్? ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి విశ్వాసం అంత ఇంపార్టెంటో? ఉదాహరణకి యేసుప్రభు ఎక్కడికి పోయినా ఎవరిని స్వస్థపరిచినా ఏమన్నాడు? నేను యేసుని తెలుసా అన్నాడా? నీ విశ్వాసము, ప్రతి ఒక్కరి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి సమాధానంగా వెళ్ళి అనేవాడు. నీ విశ్వాసం అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళకి ఆరోగ్యం తెచ్చిచ్చింది, వాళ్ళకి కావాల్సింది తెచ్చాయి. ఈరోజు మనలో విశ్వాసం లేకుంటే మనకు కావాల్సింది రాదని అర్థం. అందుకే విశ్వాసం అంత అవసరం. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తాను 2 పాయింట్స్ ఈజీగా నేర్పిస్తాను, చక్కని అయిపోతుంది. ఓకే, విశ్వాసము ద్వారా అన్నీ సాధిస్తామనేది మీకు అర్థమైంది. ఇప్పటికి అన్నీ చేంజ్ చేయొచ్చు, ఏది పరిస్థితులని, బీదరికం నుంచి ఐశ్వర్యానికి పోవడము, దరిద్రం నుంచి ఆశీర్వాదాలకు పోవడము అనేది విశ్వాసం. ఇప్పుడు అంటానే అసలు విశ్వాసము, 1 పాయింట్ నేర్చుకుందాం. అసలు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి, ఒకనా 2వ ప్రశ్న మీకు నేర్పించేది ఈ విశ్వాసాన్ని వాడుకునేది ఎట్లా. ఈ 2 తెలుసుకుంటే మీ జీవితము సింహంలా ఏసయ్యలా జీవించవచ్చు, ఇక్కడ దేవుని పోలి జీవించవచ్చు. ఈ 2 విషయాలు ఈజీ విషయాలు మీకు చెప్తాను. ఫస్ట్ ఇది మీకు అర్థం కాలా, చాలాసార్లు చెప్పా కానీ సింపుల్గా చెప్తా ఈరోజు. అసలు ఎట్లా విశ్వాసం వచ్చేది నాలో? మా ప్రశ్న అర్థమైందా? మీకు అందరికీ తెలిసిన విషయం ఎట్లా విశ్వాసం వస్తుందంటే, ఇనండి ఇనండి, ఎట్లా వస్తుంది విశ్వాసము?
రోమిల్ రాసిన పత్రిక 10:17, మొదటి కొరంది 5:20, ఇప్పుడు తీకండి, మీకు తెలిసిదే. వినుట వలన, ఏం వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన బాగా రిజిస్టర్ అయిపోలే మీకు. విశ్వాసం వచ్చే మార్గమే ఇదే. సీరియల్తో విశ్వాసం రాదు. అది కూడా, అది కూడా వినడే కదా సార్ అనే చూడు అన్ను మళ్ళీ నువ్వు వినుట వలన అన్నావు కాబట్టి నేను సీరియల్ వింటాను సార్, ఇంక నుంచి సినిమాలు వింటాను సార్. సీరియల్ వలన మీకు దిగులు, చింత, భయము లేని ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. ఈ సినిమా వలన, సీరియల్ వలన, వార్తల వలన. నన్ను అడిగితే నేను మీకు బ్రహ్మాండమైన సలహా ఇస్తున్నా, ఫ్రీగా ఏం డబ్బులు ఇద్దండి నాకే, వార్త వినకండి. ఎందుకంటే అందరికీ వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు సత్యం చెప్పనే చెప్పరు, వాళ్ళు ఒట్టేసేసుకున్నారు, అయిపోయి ఆ దినాలు పోయినాయి. ఇప్పుడు యా న్యూస్ పేపర్ కానీ యా టీవీ ఛానల్ కానీ నాకు తెలిసి సత్యం మీరు వినలేరు. అర్థమవుతుందా? అందుకే ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నారు? భయపడతారు మీరు విని, దిగులు పడతారు మీరు విని, చింతపడతారు మీరు విని. అందుకే విశ్వాసం దాంతో రాదు. ఏమొస్తుంది సార్ దాంతో? అవిశ్వాసం, దిగులు, చింత, దురాత్మలు ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర, అవన్నీ మీ మనసులోకి వేస్తారు. ముందు చూడండి ఆయన, ఓకే, దాన్ని పక్కన పెట్టారు. అందుకే వినకండి. ఏం వినటం వలన విశ్వాసం వస్తుంది? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. వినండి, ఇప్పుడు వినండి. చదువుట వలన విశ్వాసం వస్తుందని రాయలే, వింటాను అలా కన్ఫ్యూజ్ కాదండి. ఎస్, బైబిల్ చదువుతప్పుడు ఎస్ విశ్వాసము కొంతవరకు మనలో పుడుతుంది, కొంతవరకు వస్తుంది, ఓకే. కానీ నేను మాట్లాడతానే విశ్వాసము అట్లా రాదు, బైబిల్ చదివితే రాదు. ఎందుకు సార్ అని మీరు అనొచ్చు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు, కొద్దిసేపు తర్వాత ఒక గంట, రెండు గంటలు, రేపటికి అప్పుడు చదివినప్పుడు ఏమొచ్చిందో అది ఉండదు మీ దగ్గర, దాదాపు వెళ్ళిపోయి ఉంటుంది, ఓకేనా? అట్లనే బైబిల్ చదవడం కూడా, నాకు బైబిల్ బాగా చదవాలా, దాంతో నీకు దేవుడు మాట్లాడతాడు, జ్ఞానం ఇస్తాడు. ఎస్, విశ్వాసం అనే ఇంగ్రీడియంట్ వస్తుంది నీలోకి, కానీ అది నిలబడదు. నిలబడే విధానం నేను చెప్తాను. అందుకే ఏం చేయడం వలన వస్తుంది విశ్వాసము? చదవడం వలన కాదు. రెండోది, ఇప్పుడు వినుట వలన అన్నాను నేను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గిడి చెప్పలా, ఏమొస్తుంది? రాదు. మళ్ళా అంట వస్తుంది. ఎంత? ఇంత. అందుకే రేపు సండే అడిగాను అనుకో, నేను మీకు ఏం విన్నారు నిన్న సండే అంటే అంటారు. అసలు మీకు గుర్తు కూడా ఉండదు వచ్చానా లేదా అని కొంతమందికి. సీ, నేను చాలా డాక్టర్నల్లీ చెప్తున్నాను మీకు రెవల్యూషన్. చాలా చాలా సూపర్ విషయాలు పిల్లరా, అవి జ్ఞానంతో నిన్న విషయాలు. అక్ష పైన చూడాలను జాగ్రత్తగా పిల్లరా. బైబిల్ చేతి విశ్వాసం రాదు. ఎస్, వస్తుంది, అప్పటికి అది శాశ్వతంగా నిలబడదు. ఇప్పుడు నేను వింటాను, మీరు నేను చెప్తా ఉంటే విశ్వాసం వస్తుంది కానీ శాశ్వతంగా నిలబడదు అది. వినండి, నిన్న నిండండి. ఎస్, మీరు వినాలా బా, మళ్ళీ అనుకున్నారు వింటే రాదన్నాడు కదా, ఇంక చర్చికి ఎందుకు రాలరా నేను, తెలితేట్లు ఎక్కువ మనోళ్ళకే. కాదు కాదు కాదు, వినండి జాగ్రత్తగా వినండి. ఎస్, నేను చెప్తా ఉన్నప్పుడు మీకు జ్ఞానం ఇవ్వబడుతుంది. నేను ముందుగా చూడండి, రెవల్యూషన్ నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. మీ అథారిటీ, మీ పవర్, మీకు పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితం ద్వారా తన జీవితాన్ని మీ మీద కుమరిస్తాడు. చాలా అవసరం ఇక్కడ వచ్చి దేవుని వాక్యం వినడం, ఓకే. బట్ ఉదాహరణ చెప్తాను, మీరు విశ్వాసం వచ్చింది ఇప్పుడు, మీరు సాయంత్రం లోపల మీకు కొద్దిగా ఉంటుంది అంతే, అది రేపు సాయంత్రం లోపల ఉరుగు ఉండదు, 5-6 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. మరి విశ్వాసం వచ్చేది ఎక్కడి నుంచి? ఇది పాయింట్ సార్, ఇది పాయింట్ మా, ఇది నిల్చుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? మళ్ళీ చాలా జాగ్రత్త తినాలా. విశ్వాసం నీలో వచ్చేది, నువ్వు ఆ యొక్క మైటీ ఫోర్స్గా మారాలి అంటే, సృష్టికర్తకు దేవుడు నీ ద్వారా సంతోషించాలి అంటే, నీ జీవితం చెప్పనే స్కూటీ, నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎక్కడ పోవాలో అక్కడ పోవాలి అంటే, నీలో విశ్వాసం వచ్చే విధానం ఏమో తెలుసా? నువ్వు మాట్లాడితే వస్తుంది విశ్వాసం. సీ, చాలా గంభీరమైన సత్యం ఇది, పట్టుకున్నారా? మీ జీవితం ఈరోజు సున్నా ఉండొచ్చు, సున్నా అయి ఉండొచ్చు, మీ జీవితం జీరో ఉండొచ్చు. పిల్లరా ఏంటంటే, ముందర చూడండి, మీ జీవితం ఈరోజు ఓటమిలో ఉండొచ్చు, నిరుత్సాహంలో ఉండొచ్చు. నీకు భయం భయం భయం, నీకు భయం నీ పిల్లలు ఏమవుతారు రేపు, నీ పిల్లలు చదువుకుంటారా లేదా, నా భవిష్యత్ ఏంటి, నా భర్త, నా భార్య, నా
హలో, నీ ముందున్న ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఏమో తెలుసా? నువ్వు మాట్లాడడం. ఇది పరమ సత్యం. ఇది పట్టుకున్న క్రైస్తవుడు జీవితాన్ని అద్భుతంగా బలంగా జీవిస్తాడు ఈ భూమి మీద. నిరుత్సాహం లేని జీవితం, ఏసయ్యను పోలిన జీవితం జీవించడానికి నేను ఇంటాను కదా. ముందు చూడరా, బంగారులో కింద చూసే చాలా అయిపోయింది. ఏళ్ళ నుంచి కిందే చూస్తున్నాను, పైన చూసే టైం వచ్చింది నీకు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడతావో, నువ్వు చెప్తావో, ఏసయ్య శిరస్సు నేను దేహాన్ని, ఏసయ్యలో ఉన్న అభిషేకం నాలో, మైనల్లో ఏసయ్యలో ఉన్న ఆరోగ్యం నాలో ఉంది, ఏసయ్యలో ఉన్న జీవం నాలో ఉంది, ఏసయ్యలో ఉన్న సమస్త క్యారెక్టర్ నాలో ఉన్నాయి. ఏసయ్యలో ఏమేమి మనస్సులో ఉన్నాయో గుణగణాలు, కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని జీవితం నాలో ఉంది. సీ, లేకుంటే దేవుడు చెప్పడు క్రీస్తుని పోలి జీవించమని. మనం ఎందుకు తెలుసా క్రైస్తవులు క్రీస్తుని పోలి జీవించలేకపోతానో? ఎందుకంటే మనకు ఎలా ఆ యొక్క జీవితాన్ని తెచ్చుకోవాలో తెలియదు. ఇన్నని జాగ్రత్తగా, నువ్వు ఎప్పుడైతే ఈ పెదాలని తెరిసే నువ్వు నీతో మాట్లాడతావో, యేసయ్య శిరస్సు నేను దేహాన్ని, ఆయన జీవం నాలో ఉంది, ఆయన అలవాట్లు నాలో ఉన్నాయి, ఆయన కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని ప్రభువు, నేను కామ క్రోధ మదమాశ్చర్యాలు లేని జీవితం నాదే. ఏ కామ క్రోధ మదమాశ్చర్యాలు నా మీదికి వచ్చినా యేసు నామంలో అది కాలిపోవును గాక. ఈ జీవితము దేవుళ్ళ జీవించే జీవితం నాదే. హలో, నువ్వు ఎప్పుడైతే దీన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసగా చేసుకుంటావో, ఇది వినుట అంటే దేవుని వాక్యం. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడతావో నీ జీవితము టర్న్ తీసుకోవడం మొదలు పెడుతుంది. నువ్వు చెప్పాలా, నా భార్యతో తప్ప, నా భర్తతో తప్ప, నా యొక్క శారీరక సంబంధం ఇక ఈ సృష్టిలో ఏ జీవితం ఉండదు గాక. నేను ప్రతి ఒక్క కామ క్రోధ మదమాశ్చర్యాల నుంచి విడుదల చేయబడిన జీవిని, నేను యేసయ్యకు పుట్టిన జీవిని, ఆయన శిరస్సు నేను దేహం. జాగ్రత్తగా వినండి, జోక్గా తీసుకోవద్దండి, చర్చికి వచ్చాం కదా అని. ఇవి వినలేదనుకోండి, మీ జీవితంలో సాధించలేరు, సాధించాల్సిందే. సో విశ్వాసం వచ్చే విధానం ఇది. నాన్న, బంగారు అర్థమైందా? అందుకే బైబిల్ ఏమంటుంది, నువ్వు నీ నా హృదయము భూమి, దేవుని వాక్యము విత్తనం. వినాలి మీరు ఇప్పుడు. ఓకే, జాగ్రత్త వినండిరా. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? నీ చూళ్ళు నుంచి నీ హృదయంలోకి పోతుంది. వింటానవా? ముందర చూడండి. ఆయన, నీ హృదయం ఏంటి? భూమి, దేవుడిచ్చిన భూమి నీకి. దేవుని వాక్యం ఏంటి? విత్తనం. సి, అందుకే నిన్న వారం చెప్పా, దేవుడు మొదటి మనిషికి ఏమని పిలుచుకున్నాడు? ముద్దుగా గట్టి చెప్పాలి మీరు. మీకు నెట్లో పోయి చూడండి కావాలంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాడమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ యాడమ్ అని ఏమని రాయబడింది తెలుసా? భూమి. అది ఏ భూమి? రెడ్ ఎర్త్, ఎర్ర నేల. ఏ భూమి మీద బాగా పండేది పంట? ఎర్ర నేల. చూసారా మీ నా ముద్దు పేరేంటి? అప్పుడు పిచ్చుకున్నాను నేను నేలని అని. నెట్లో చూసుకొని కాల్సింటే రెడ్ ఎర్త్. జాగ్రత్తగా నడిపారా? దేవుడు నన్ను నిన్ను భూమి అని పిలుచుకున్నాడు. తను తాను ఏమని పిలుచుకున్నాడు? దేవుడు విత్తనం. దేవుడు వాక్యం ఏమై ఉంది? మా ఎగ్గే చెప్పాలి మీరు. గే వాక్యం ఏమై ఉంది? విత్తనం. నాన్న, అర్థమైందా? ఈ భూమి మీద విత్తనం పడింది అనుకో, అంటే దేవుడు మనిషి కలుసుకున్నాడు అనుకో. దేవుడు ఏమైనా భూమి, సారీ మనిషి ఏమైనా భూమి, దేవుడు వాక్యము విత్తనము, ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది? పంట వస్తుంది. జాగ్రత్త వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ఈ విధంగా నువ్వు వింటావో, అనుక్షణం నువ్వు చెప్తా ఉంటావు, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నీ శరీరం రోగంగా మారింది, నా శరీరము ఆరోగ్యంగా మారింది. బిడ్డలు వినాలి మీరు, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని చెప్తావో నీలో ఏం పుడుతుంది చెప్పాలా? విశ్వాసం పుడుతుంది. విశ్వాసం యొక్క నువ్వు ఒక
నువ్వు విశ్వాసంగా మారుతావు. అందుకే నేను ముద్దుగా ఎంపించుకున్నాడు దేవుడు పేరు విశ్వాసి. ఎందుకంటే నువ్వు నిండా ఏంతో నిండి ఉన్నావు. ఎవరైనా తెల్లోని ఏమంటాము, తెలుడా అంటాము, పొట్టుని ఏమంటాము, జంపుని ఏమంటాము, ఇంకా వేరే దొద్దులేండి. ఎందుకంటే మీలో చాలామంది ఉన్నారు. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకుంటాడు విశ్వాసేని, నువ్వు విశ్వాసంతో నిండిన వ్యక్తివి. జాగ్రత్తగా ఉంటారా, జాగ్రత్తగా ఉన్నారా? హలో, జీవితంలో మూడు విషయాలు ఒక క్రైస్తవునికి చాలా అవసరం. మూడు విషయాలు నేను ఇంటానా బంగారులో మూడు విషయాలు. ఒకటి, ఇప్పుడు నేను ప్రీచ్ చేస్తానే ఈ ప్రీచ్ చేసే చర్చ్ నీకు కావాలా? నీ జీవితంలో నువ్వు దైవత్వాన్ని అనుభవించాలి భూమి మీద అంటే, దైవత్వంతో నిండి జీవించాలంటే నువ్వు దేవుళ్ళై భూమి మీద జీవించాలి అంటే, నువ్వు నీతిమంతుడు అంటారు సింహంలా, సింహంలా నువ్వు జీవించాలంటే, నేను వింటానారా, నీకు కావాల్సింది మొదటిది ఏంటంటే ఈ టీచింగ్ ప్రీచ్ చేసే సంఘం అది యాడున్నా పర్లే, జీవితంలో గుర్తుపెట్టుకున్నాయి. ఇది ఆ సంఘం అంటే ఆ సంఘం పోతాం సార్, యాడ నేను చెప్పడంలో ఏ చర్చికి రామునే. నేను నీకు డాక్టరీన్ ప్రీచ్ చేస్తాను, నీకు రెవల్యూషన్ నాలెడ్జ్ ప్రీచ్ చేస్తాను. అది ఇది ప్రీచ్ చేసే సంఘం అయినా వింటానారా మీరు వెనకలో, ఇది ప్రీచ్ చేసే సంఘం నీకు కావాలి యాడపోయినా కూడా ప్రపంచంలో. ఈ టీచింగ్ ఉండాలి నీకు ఫస్ట్, అది సెకండ్ నీలో ఉండాల్సింది. రెండోది ఏంటంటే జాగ్రత్తగా నువ్వు వాక్యాన్ని లోపలికి పంపించేవాడిగా ఉండాలా. రెండోది ఏంటి, వాక్యాన్ని అనుక్షణం లోపలి పంపించే జీవితం నువ్వు క్రీస్తుని పోలి జీవించాలంటే. రెండోది ఏం చేయాలా, వాక్యాన్ని పోనిలా. మూడోది ఏం చేయాలా, చెప్తున్నా ఏం చేయాలా, వాక్యాన్ని తీయాలా, వాక్యాన్ని తీయాలా. ఈ మూడు నీ జీవితంలో ఉంటే నిన్ను సృష్టిలో సృష్టించబడిన ఏంది నిన్ను జయించలేదు. అందుకే బైబుల్ అంటుంది మనకు, మనము అత్యధిక విజయం పొందుకున్న వాళ్ళము. వీఆర్ మోర్ దెన్, అంటే విజయులకు పైన కూర్చోడని ఏది లేదు ఈ సృష్టిలో నిన్ను జయించేది. ఏ చింత, ఏ దిగులు, ఏ బీదరికము, ఏ ఫెయిల్యూరు, ఏ రోగము, జాగ్రత్తగా అండి. ఇప్పుడు వినాలి మీరు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పేది ముందు ప్రీచింగ్లో, ఏంటి ఎలా విశ్వాసం మనలో వస్తుంది, ఎలా విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలి, ఈ రెండు ప్రశ్నలకు జవాబు. ఈరోజు ఎట్లా విశ్వాసం వస్తుంది మనలో, ఇప్పుడు చెప్పాను నేను, జాగ్రత్త నేను మరోసారి చెప్తున్నా. నువ్వు మా ఇనాలు ముందర చూడాలి మీరు, మీరు ముగ్గురు ముందర చూడాలన్నా, పవని కూర్చో. వాక్యం నువ్వు ఎంత నువ్వు చెప్తావో ఇనాలు, హలో విశ్వాసం ఎట్లొస్తుంది చెప్తున్నాం. నువ్వు వాక్యం ఎంత చెప్తావో, నువ్వు వాక్యం ఎంత చెప్తావో అప్పుడు ఏమవుతుంది, నీ చెవుల్లో నుంచి నువ్వు మాట్లాడుతున్నావు నీ చెవుల్లో నుంచి వేస్ట్గా పోదు, అది ఆడిపోతుంది నీ హృదయంలోకి పోతుంది. అర్థమవుతుందా, ఫస్ట్ స్టేజ్ ఇది. నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి. విశ్వాసం వచ్చే విధానం చెప్తానా నేను మీకు, ఇదే విధానం. నువ్వు చెప్పాలా, ఎవరో టీవీలో చెప్తే కాదు, నువ్వు బైబిల్ చదివితే కాదు, బైబిల్ చదవాలా, దాంతో జ్ఞానం వస్తుంది. నేను చెప్తానా మీరు వింటే మీకు జ్ఞానం వస్తుంది. కానీ విశ్వాసం రావాలి అంటే నువ్వు అనుక్షణము నీ నోటి నుంచి కన్ఫెషన్ చేయాలా, వాక్యం చెప్పాలా, వాక్యం చెప్పాలను, అప్పుడే విశ్వాసం వచ్చేది నీకు. ఇది చాలా స్టాండర్డ్ మెజర్మెంట్ ప్లర్, ఇంకా దీనికి లేదు, ఇంకా కొట్టివేసేది. అర్థమైందా, ఏం జరుగుతుంది, కన్ఫెస్ చేస్తా అంటే వాక్యం చెప్తా అంటే, అమ్మా ఇంటాను ముందు చూడండి, మీ హృదయము విశ్వాసంతో నిండిపోతూ ఉంది. ఇది ఫస్ట్ స్టేజ్లో జరిగేది. నన్ను వింటానరా, ఆ తర్వాత నువ్వు నింపబడతా ఉన్నావు, నింపబడతా ఉన్నావు. తర్వాత నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, నీ హృదయంలో నుంచి వచ్చేది. అర్థమైందా, వాక్యం వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది, నీ హృదయం. అది సెకండ్ స్టేజ్. సో ఈ రెండు స్టేజుల్లో అనుక్షణము నువ్వు నేను జీవించాలా. ఇప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది, వినడం వలన. ఓకేనా, లోపల పోవడం విశ్వాసం, వినడం వలన విశ్వాసము మీలో పెరుగుతూ ఉండదు. హృదయం భూమిదే. నువ్వు వాక్యం చెప్తానో ఏసే తిన్న దెబ్బలు చేత, లేదంటే ఇంకా రకరకాలుగా వాగ్దానాలు,
నీలో విశ్వాసం పుడుతోంది లోపల. నువ్వు విశ్వాసంతో టోటల్గా ప్యాక్ అవుతావు నువ్వు, నీ స్పిరిట్ అంతా. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి, నువ్వు నీకు ఎదుట పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావే ఆ వాక్య ఆ పరిస్థితితో, అంటే నువ్వు అప్పుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తావే, అది విశ్వాసంలో జీవించడం అంటే. హలో, ఈ రెండు ప్రశ్నలకు జవాబు అర్థమైందా? మళ్ళీ చెప్పమని చెప్తా. విశ్వాసం ఎలా వస్తుంది? ఎవరు చెప్తే? నువ్వు చెప్తే. అనుక్షణం విశ్వాసం ఎట్లా విడుదలవుతుంది? నువ్వు మళ్ళా చెప్తే. ఎప్పుడు? నిండిన తర్వాత. సి, యేసు ప్రభువు ఇలాగే జీవించాడు ప్లేరా. అందుకే చూడండి, ఉదాహరణకు యేసు ప్రభువు చెట్టు మీద ముందర నిలబడి యేసు ప్రభువు చెట్టుతో అన్నాడు, నువ్వు ఇంకా బ్రతకవు అన్నాడు, నువ్వు చచ్చిపో అన్నాడు చెట్టుకి. వింటున్నారా? ఏమైంది చెట్టు? చనిపోయింది ప్లేరా. ఆ క్షణమంది చనిపోయింది. అది 24 గంటల తర్వాత రిజల్ట్ చూస్తాం మనం అక్కడ. సి, ఏం చేశాడు యేసు ప్రభు? చెప్పాడు. నేను చెప్తున్నా మీకు, 33.5 సంవత్సరపు జీవిత చరిత్ర యేసు ప్రభుది. 30 సంవత్సరాలు యేసు ప్రభు ఏం చేసేవాడు? వాక్యాన్ని చెప్పేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు. తన హృదయాన్ని ఏదాంతో నింపుకున్నాడు యేసు ప్రభు? వాక్యంతో నింపుకున్నాడు ప్లేరా. అందుకే ఆయన మినిస్ట్రీకి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ మళ్ళీ నింపుకోవాల్సిన అవసరం, నింపు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది నింపుకోవడం మనకైతే. ఆ తర్వాత చూస్తే యేసుప్రభు ఏం మాట్లాడినా ఏమయ్యేది? జరిగిపోయేది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు 12:34లో, హృదయమందు నిండినదే నోటిలోనికి వస్తుంది. అందుకే హృదయమందు ఏముంది యేసుప్రభు హృదయమందు? వాక్యం ఉంది. ఇప్పుడు తనకు విరోధంగా ఏదన్నా ఆయుధం రూపించబడితే దాన్ని ఏం చేయడం? ఆయన వర్ధిల్ల నీయడం. అది విశ్వాసం విడుదల చేయడం అంటే. విశ్వాసంతో నింపబడతానో నువ్వు ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో నువ్వు ఎక్కడ పోయినా కూడా దేవుని వాక్యాన్ని విడుదల చేసినావనుకో, అది ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ద్వారా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? విశ్వాసంతో మీరు ఈ కొండని పోయి సముద్రంలో పడమంటే అది నిశ్చయంగా జరుగుతుంది. ఏదాంతో చెప్పాలి మీరు? ఏదాంతో? విశ్వాసంతో. అంటే నీలో విశ్వాసం ఉండాలా? సో ఫస్ట్ స్టేజ్లో ఏమొస్తుంది నీలోకి? విశ్వాసం వస్తుంది. నీ సెకండ్ స్టేజ్ ఏంటి? విశ్వాసాన్ని విడుదల చేయడం. ఇదే విశ్వాసంలో, విశ్వాసం నింపుకోవడము, విశ్వాసం తెచ్చుకోవడము, విశ్వాసంలో జీవించడం. ఈ జీవితం నీకేం చేస్తుంది? నువ్వు ఏ డైరెక్షన్కి తీసుకెళ్లాలో నీ నీ జీవితాన్ని విశ్వాసం ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ డైరెక్షన్ తీసుకెళ్తాను. ఏదైతే ఉండకూడదో నీ జీవితంలో దాన్ని సమాప్తం చేస్తాను. ఏదైతే తెచ్చుకోవాలో అది నువ్వు తెచ్చుకుంటా ఉన్నావు. సి, అందుకనే యేసు ప్రభువు 33.5 సంవత్సరం మినిస్ట్రీలో తుఫాన్తో మాట్లాడేవాడు, అవి అణిగిపోయేటివి. ఇలా రొట్టెతో మాట్లాడేవాడు, అది ఏం చెప్తున్నాడో అది జరిగేది. ఆ రొట్టెల్లో చేపల్లో జరిగేది, ఇలా మనుషుల శరీరంలో జరిగేది. సి, అందుకే క్రీస్తును పోలి జీవించమంటుంది బైబిల్. సో మీరు నేను పిల్లరా ఎప్పుడైతే వింటానారా, దేవుణ్ణి వాక్యాన్ని చెప్తాం, మనం విశ్వాసం తింటాం, వాక్యాన్ని విడుదల చేస్తాం, వాక్యాన్ని తిరిగి చెప్పినప్పుడు నిండిన తర్వాత అద్భుతాలు, స్వస్థత, సామర్థ్యం, ఎందుకంటే వాక్యాన్ని, విశ్వాసాన్ని మనము విడుదల చేస్తున్నాం. జాగ్రత్తగా ఇప్పుడు మీలో వెంటనే ఒక డౌట్ రావచ్చు, ఏమని, ఆయన యేసు ప్రభు సార్, నేను ఒక సామాన్యమైన మనిషిని. అంతేకాకుండా మీలో చాలామంది నాకు తెలిసి ట్రై చేసింటారు ఇంట్లో, ఏమని మీరు అనొచ్చు. ఉదాహరణకి నేను కూడా 4-5 సార్లు చెప్పాను, ఏమని, ఏసే తిన్న దెబ్బలు చేసి నాకు స్వస్థత లభించింది, ఏసే తిన్న దెబ్బలు చేసి స్వస్థత లభించింది. ఎన్నిసార్లు? 5 సార్లు చెప్పాను. అయినా ఏం కాలే నాకు. హలో, నేను మీకు మంత్రం కాదు నేర్పిస్తాను అండి, నేను సామీని కాదు మీకు మంత్రాలు నేర్పిస్తాను. హలో, హే, కొంతమంది నాకు తెలుసు మీరు చెప్పరు కానీ 5-6 సార్లు చెప్తే నేను ఏం కాదా, ఈ ఎప్పకేం చెప్తా అంటే. ఎంతోమంది మీలో అనుకుంటా అంటాను, వినాలా నేను ఈడ మంత్రం చెప్పడంలే, 4-5 సార్లు చెప్తే ఏసై తిని దెబ్బలు చెప్తా చూడుకొని నేను పోతే. హలో, మంత్రం కాదు, నేను ముందు చూడాలి మీరు, మంత్ర నేను సామిని కాదు మంత్రాలు చెప్పిన, ఈ చర్చి మంత్రాలు చెప్పే చర్చి కాదు.
నేను మంత్రం చెప్పే పూజారిని కాదు, స్వామిని కాదు, లేకుంటే ఏమేమి కాదు. హలో జాగ్రత్తకి నేనే, నేను జీవించే విధానం, నీతిమంతుడు జీవించే విధానం, ఒక క్రైస్తవుడు క్రీస్తుని రక్షుడు అంగీకరించి జీవించే విధానం చెప్తానా? హలో అర్థమవుతుందా? ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస అందుకే చెప్పడం. నేను చెప్తానే మంత్రం కాదు, ఇదే నువ్వు నేను జీవించే విధానం, నూతన సృష్టి జీవించే విధానం. అందుకే అనుక్షణం. హలో నువ్వు ఎక్కడ 4-5 సార్లు కాదు ఇదే నువ్వు జీవించేది. అందుకే ఎప్పుడు హలో ఎప్పుడు నీ నోట్లో ఏముంటుందో వాక్యం ఉంటుంది. అనుక్షణం చెప్తాడు, నా రక్తములో నీ స్వస్థత ఉన్నందుకు వందనాలు తండ్రి. నువ్వు కామక్రోధ మదమాశ్చర్యలు నువ్వు ఎవరితో చెప్పవు, ఆకి ఇంటాందని లేదా నీకు నువ్వు చెప్పుకుంటా ఉంటావు. హలో నీకు అర్థమవుతుందా? నువ్వు తిరుగుతూ ఉంటావు కిచెన్లో, బాత్రూంలో, ఇంట్లో, యాడున్నా నువ్వు ఏం చెప్తా ఉంటుంది సార్, కామక్రోధ మదమాశ్చర్యాలు నా జీవితం మీదకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా నజరని నేశాములది కాలిపోను గాక. నేను నిర్మలమైన దేవుని యొక్క బిడ్డ, నేను అనుక్షణం నాలో నిర్మలత్వము రాజ్యం చేయను గాక. హలో నువ్వు అనుక్షణం చెప్తావు, ఏసయ్యా నువ్వు తిన్న మైనల నువ్వు తిన్న దెబ్బల చేత అనువనువులో ఆరోగ్యం ఉన్నందుకు వందనాలు. సి ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాను, నింపుకుంటాను. నీకు రోగం ఉంది, బాధపడుతున్నావు, అనారోగ్యం ఉంది, కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, ముక్కు నొప్పి, అన్ని నొప్పులే, అయినా ఇడిచిపెట్టద్దు. నువ్వు ఏం చెప్తావు, వాక్యం చెప్తా ఉండాల. ఆ స్థితిలోనే ఏసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత ఎముకల్లో సత్తు ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు నా తిండి నీటిని దీవించి రోగం లేకుండా నన్ను చేసావు. నువ్వు ఏం చేస్తానో, నీ భూమి మీదకి విత్తనాలు వేస్తాను, విశ్వాసంలో నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నాను. నువ్వు అనుక్షణం ప్రతి ఏరియాలో కృతజ్ఞతలు తండ్రి, ఆకాశాన్ని తెరిచి ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తానందుకు. నీ డబ్బంతా నాది, నీ ఆస్తి అంతా. హలో జాగ్రత్తగా నేను లేరా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావో నాకు జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలా వినాలి మీరు, నువ్వు శిరస్సువి నేను దేహాన్ని, ఏసైతే చెప్పాలా కృతజ్ఞతలు తండ్రి. నువ్వు శిరస్సువి నేను దేహాన్ని, నీలో ఉన్న బుద్ధి నాలో ఉంది, నీలో ఉన్న జ్ఞానం నాలో ఉంది. ఏ మీ పిల్లల గురించి చెప్పాలా, ఏసయ్యా ఈ కుటుంబం నీదే, నువ్వు శిరస్సువి కుటుంబానికి, నా కుటుంబం నీ దేహం, నా పిల్లల్లో నీలో ఉన్న జ్ఞానం ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వు వాళ్ళకి బుద్ధి వివేకం వివేచనిచ్చి నీలాంటి కోపపడని మనస్సునిచ్చినందుకు కృతజ్ఞతలు. నీలాగా క్రోధం లేని, ద్వేషం లేని, అసూయ లేని, శరీర కార్యాలు లేని జీవితం నా పిల్లల్లో ఇచ్చినందుకు నీ కృతజ్ఞత. సి నువ్వు ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఎంత వాక్యం చెప్తావో ఇదే వినుట వల్ల ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది. ఇలా నింపుకుండా నువ్వు జీవిస్తూ ఉంటావు. అదే సమయంలో ఏసై ముందు సమస్యలు వచ్చాయి లేదా, అనేక సమస్యలు వచ్చాయి కదా, సమస్యలు నీ ముందు వస్తూ ఉంటాయి. కానీ ఏ సమస్య నీకు విరోధంగా ఎన్ని తెలుసా, నువ్వు నీ పిల్లోడిని చూస్తావు, నువ్వు ఆల్రెడీ నిండి ఉన్నావు, నీ పిల్లోడి రిజల్ట్ 0, నువ్వు ఉంటావు యేసు నామంలో ఈ స్థితి నా బిడ్డకు ఉండదు గాక, దైవ జ్ఞానంతో వీడు నింపబడును గాక, దేవుని జీవంతో వీడు నింపబడును గాక. నువ్వు చెప్తూనే రొట్టెలు, 5 రొట్టెలు ఎట్లయితే మల్టిప్లై అయినాయో వాడిలో ఉండే చిన్న బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోయి వాడు యా జీనియస్ అయిపోతాడు. వాడు నేను చెప్తానేది కథ కాదు, ఇదే ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం. అందుకే క్రిస్టియానిటీ ఇస్ ఏ గ్రేట్ చెప్పలా గ్రేట్ కన్ఫెషన్ అన్నారు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, సజ్జనుడు చెప్పాలా మీరు నాతో పాటు రండి, యాక్ట్ నుంచి తీస్తాడంట, మా అత్త జేబులో నుంచి కాదు, ఏ మా తాత చచ్చిపోతే ఆస్తి అంతా నాకోసం సార్. నో సార్, నువ్వు ఆస్తిని లోపల నుంచి తీస్తావు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు విశ్వాసంతో వాక్యంతో నిండి ఉన్నావు. నీతి సింహములకు లేమి కలు. సీ ఇది ఏదో 5 సార్లు 6 సార్లు మళ్ళీ మంత్రగాల మాదిరి మారకండి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస ఇదే. నువ్వు బట్టలు కడుగుతున్నావు, టాయిలెట్లు పనిచేస్తున్నావు, మోటార్ నడుతున్నావు, హలో ఎక్కడున్నా నువ్వు అంటావు. ఇదే ఆస్తి సంపాదించే విధానం దేవుడు ఇచ్చినది. ఆయన చచ్చిపోయి నీ మీద తన ఆస్తి అంతా రాసేశాడు. ఏమంటుంది బైబిల్, నువ్వు దేవునికి చెప్పొద్దండి, దేవునికి ఏమై ఉన్నావు గడి చెప్పండి, నేను దేవునికి గడి చెప్పండి, నేను దేవునికి
వారసుని. వారసుని అంటే ఏం చెప్పండి? ఆయన దగ్గర 50 రూపాయలు ఉందనుకో, ఆ 50 రూపాయలు ఎవరిది? ఆయన దగ్గర 5 కోట్లు ఉందనుకో, 5 కోట్లు ఎవరిది? ఆ సెన్స్లో జీవించాలి. అది నేను జీవించే విధానం, అది జ్ఞాని జీవించే విధానం. నువ్వు ఏం చేస్తావుంటావు? అనుక్షణం వాక్యం. ఆయన కదా వాగ్దానం చేసినది. మీకు నాకేంటి ప్రాబ్లం చెప్పేదానికి? ఆయన చెప్పాడు అది. ఇది రా ప్రాన్సర్ నోట్ రాయించాడు ఆయన. ఇది దీని మీద రక్తం చిందించాడు ఆయన, రక్తంతో ముద్రేశాడు ఆయన. నువ్వు ఎంత వాక్యం చెప్తావో సింహాసనమందు దేవుడు మురిసిపోతాడు నేను చూస్తే. ఎందుకో తెలుసా? విశ్వాసంలో ఉండేవాడిని చూస్తే ఆయనకి సంతోషం. బైబిల్ రాయబడింది. జాగ్రత్త దీని పిల్లరా. అందుకే యశ్వరమైనడు సజ్జనుడు ఎక్కడి నుంచి వస్తాడంట? తనలో నుంచి, గవర్నమెంట్ నుంచి కాదు. చాలామంది గవర్నమెంట్ నుంచి అనుకుంటారు, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మేము బీదలుగా ఉండిపోతాం సార్, మా అర్థమైందా, ఉద్యోగం రాలేదు కాబట్టి మా జీవితం అంతే, వయసు ఇంత అయిపోయింది కాబట్టి నేను ఇంక ఆడ సంపాదిస్తాను సార్, ఓ నేనేం చేతగానే ఉన్నాను సార్, నా దగ్గర సర్టిఫికేట్ లేవు, డిగ్రీ లేవు. నేను చెప్తున్నా నీకు, నువ్వు క్రైస్తవుడు అయితే బీదరికం చచ్చిపోయింది నీ జీవితంలో ఆల్రెడీ. నువ్వు దాన్ని, నీ ఐశ్వర్యాన్ని బయటికి తీసిరా. ఓకే, సో క్రిస్టియానిటీ ఈజ్ ఎ గ్రేట్ కన్ఫెషన్. కన్ఫెషన్ ఈజ్ యువర్ మా కన్ఫెషన్ ఏంటి? నీ యొక్క డాక్టర్ ప్రొఫెషన్. డాక్టర్ మీకు తెలుసు ఏందో? మా ఇంటానారా, డాక్టర్ ప్రొఫెషన్ మీకు తెలుసు కదా ఏదో? పోలీస్ ప్రొఫెషన్ మీకు తెలుసు, టీచర్ ప్రొఫెషన్ మీకు తెలుసు, క్రికెట్ ప్రొఫెషన్ నీకు తెలుసు. క్రికెట్ ఆడగాడు ఏం చేస్తాడు గ్రౌండ్లో 24 గంటలు ఆడుతూ ఉంటాడు ప్రాక్టీస్. నువ్వు ఏం చేస్తావు 24 గంటలు? టీవీ ముందర కూర్చొని ఎన్టీ రామారావు చూసుకుంటుంటావా? పాపమా, ఏం సార్ ఏదో ఏదండ్రి? లేదు సార్, నేను నీ దైవజనుగా చెప్తున్నా, నా దేవుడు ఇక్కడ నిలబడి నీతో నా ద్వారా మాట్లాడిస్తాను. నీ కొరకు దేవుడి హృదయంలో దేవుడుకున్న ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నా, ఈ భూమి మీద ఆయనకు దొరకడం లేదు. మనుషులు ఎతుకుతున్నాడు ఆయన, ఎవరన్నా ఉన్నారా అని. ఆయన కావాల్సింది ఏమో తెలుసా? నీ ప్రొఫెషన్లో నువ్వు ఆరి తీరాలా. ఏంటి నీ ప్రొఫెషన్? అనుక్షణం వాక్యం చెప్పడం. అనుక్షణం నువ్వు నడుస్తాను ప్రభువా, నాలో ఉన్న అభిషేకాన్ని బట్టి నీకు వందన. నీ మీద ఉన్న అభిషేకం నా మీద ఉంది తండ్రి. నువ్వు ఎక్కడ మాట్లాడినా జీవితాలు మారిపోయాడు. నేను ఎక్కడ మాట్లాడినా నజరేయుడు యేసునామములో ఆత్మలు రక్షింపబడును కాక. నేను ఎవరి కండల్లో కళ్ళు పెట్టినా నువ్వు చూసినప్పుడు ఏం జరిగిందో అదే జరుగును గాక. ఎందుకంటే నువ్వు అన్నావు నువ్వు చేసే కార్యాలన్నీ నేను చేస్తానని. నేను చెప్పలే నీకే లెటర్ రాసే, నువ్వు చెప్పావు నాకు నీ లెటర్ రాసే.